మార్నింగ్ నమస్కారములు. ఈ వారంలో మనకు షేర్ మార్కెట్లో ఏ విధంగా మనం పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా లాభాలు సంపాదించాలి, ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, సెన్సెక్స్ నిఫ్టీ అనే దాని మీద అనాలిసిస్ చేస్తూ ఉన్నాను. ఇక మనకు ముఖ్యంగా పోయిన గత వారాన్ని కన్నా మనం గమనించుకున్నట్లయితే, గత వారమంతా కూడా జీవనకాలం ఏదైతే లైఫ్ టైంలో హైయెస్ట్కి వెళ్ళడం జరిగింది. సెన్సెక్స్ 56,119 పాయింట్లు అప్కు వెళ్ళడం జరిగింది. అయితే అది సక్సెస్ కాలేదు. ఇక మనకు ముఖ్యంగా దీనికి కారణాలు ఏంటి అనేది మనం గమనించుకున్నట్లయితే, ముఖ్యంగా మనకు ఏదైతే సంస్థాగత విదేశీ సంస్థాగత మదుపరులు ఇన్వెస్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు కొంత భాగాన్ని అమ్మడం జరిగింది. నికరంగా 4,314 కోట్లను వాళ్ళు షేర్లను అమ్మేశారు. అదేవిధంగా మన యొక్క డిఐఏఎల్ కూడా 162 కోట్ల విలువైన మన యొక్క షేర్లను పర్చేజ్ చేయడం జరిగింది. దీని ఈ నెలలో ఎఫ్ఐఎల్ నికరంగా 7,245 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంటే మనకి ఈ నెలలో గమనించుకున్నట్లయితే మనకు థర్స్డే ఎక్స్పైర్ డేటు మంత్లీ. అదేవిధంగా మనకు భారతదేశంలో ఈ ఎలాంటి ఇవి లేవు ఈవెంట్స్. అదేవిధంగా మనకు అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ఈ వారం అంతా కూడా షేర్ మార్కెట్ అప్ కానీ డౌన్ కానీ వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనకు ముఖ్యంగా ఏమైతే మన ఇన్వెస్టర్లు ఉన్నారో అందరూ కూడా లాభాలను స్వీకరించడం, అదేవిధంగా కొంత అనిశ్చిత పరిస్థితులు ఉండడం వల్ల మనకు ఈ వారం అంతా కూడా కొద్దిగా డౌన్ కావడం జరిగింది. ఇక మనకు పర్సంటేజ్ ప్రకారము గమనించుకున్నట్లయితే గత వారం సెన్సెక్స్ 0.2% శాతం నష్టంతో 55,329 పాయింట్ వద్ద క్లోజ్ అయింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 0.5% తగ్గి 16,450 దగ్గర మనకు స్టాండర్డ్ అయిపోయింది. అయితే మనకు ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి విషయాలను మనం గమనించుకున్నట్లయితే, ఎఫ్ఎంజిసి అదేవిధంగా ఐటీ చమురు గ్యాస్ ఇవన్నీ కూడా మనకు కొద్దిగా అప్రింట్ అవడం జరిగింది. అదేవిధంగా మనకు ఏదైతే లోహ స్థిరాస్తి బ్యాంకింగ్ స్ట్రిప్పులు తగ్గడం జరిగినాయి. ఇక మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే డెల్టా వేరియంట్ అనేది కొద్దిగా విజృంభణ భయపెడుతూ ఉంది. దానివల్ల కూడా ఈ యొక్క మార్కెట్ తగ్గడం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా మనం ఈరోజు ఈ వారాన్ని గురించి పూర్తిగా మనం గమనించుకున్నట్లయితే ఏ విధంగా ఈ వారం అంతా మనకు ఉండబోతుంది అనే దాని మీద అనాలిసిస్ చేసినట్లయితే, ఇక మనకు ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లు ఉన్నాయో దాని ప్రకారమే ఈరోజు మనకు మార్కెట్లు నడవడానికి అవకాశం ఉంది. ఇక ద్రవ్యోల్బణము ఏదైతే ఇన్ఫ్లేషన్ అనుకుంటూ ఉంటామో అది కూడా కొంత తగ్గుతూ ఉంది. అదేవిధంగా జపాన్ పిఎంఐ, అదేవిధంగా అమెరికా కొత్త గృహాల విక్రయాలు, అమెరికా జాక్సన్ హోల్ ఆర్థిక సదస్సు కీలకం కానున్నాయి. ఇది ఒక ఈవెంట్, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈవెంట్స్. ఇక మనకు ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు, ఫెడ్ నిర్ణయాలు మన మార్కెట్లపై కూడా ప్రభావం చూపడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సిమెంట్ రంగానికి గమనించుకున్నట్లయితే ఇక దాదాపుగా మన ఫేవరెట్ అయినటువంటి షేరు అంబుజా సిమెంట్ 391.80 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అది దాదాపుగా ఒక 10% ఈ వారంలో అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక మనకు ఏసీసి, ఇండియా సిమెంట్స్, శ్రీ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాయి. ఇక మనకు ఇంకొక షేర్ను గురించి చెప్పుకుంటే సిమెంట్ జేకే సిమెంట్ సంబంధించిన షేరు ఇప్పటికే ఆల్ టైమ్ హై వెళ్ళిపోయింది. దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నది.
ఇక మనకు బ్యాంకింగ్ రంగానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాదాపుగా 15.75 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇది ఇంకా కూడా గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి 1600కు ఈ వారంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక మనకు ఇంకొక ఫేవరెట్ బ్యాంక్ అయినటువంటి ఐసిఐసిఐ బ్యాంకు 680.70 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇది కూడా 700కు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక ఇంకొక బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు కొంత రిజల్ట్స్ రకరకాలైనటువంటి ప్రాబ్లం తోటి అది తగ్గడం జరిగింది. ఇక 41.80 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. అయితే మళ్ళీ ఈ వారం కొద్దిగా 5 రూపీస్ పెరగడానికి అవకాశం ఉంది. ఇక మనకు కోటక్ మహీంద్ర బ్యాంక్ ఇది కూడా మన యొక్క ఫేవరెట్ బ్యాంకు. ఇది కూడా కొద్దిగా 10% పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకు ఎస్బీఐలో గమనించుకున్నట్లయితే ఇది కూడా 5% పెరగడానికి అవకాశం ఉంది ఈ వారంలో. ఇక ముఖ్యంగా చమురు రంగానికి గమనించుకున్నట్లయితే ఆర్ఐఎల్ ఇది 21.48 దగ్గర ఉంది. దీనికి కూడా 10% పెరగడానికి ఈ వారంలోనే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏదైతే బీపీసీఎల్ 455.20 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇది కూడా ఒక 10% పెరగడానికి అవకాశం ఉంది. ఇక మనకు ఆయిల్ ఇండియా 166.35 173 దగ్గర కావచ్చు అనేది మనకు కొంత మార్కెట్ పరిస్థితులను గమనిస్తే అర్థమవుతా ఉంది. ఇక హెచ్పిసిఎల్ ఇది కూడా కొద్దిగా 10% పెరగడానికి ఇప్పుడు 247 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇంకా ఔషధ రంగానికి గమనించుకున్నట్లయితే వివిధ వార్తలు రకరకాలైనటువంటి వార్తలతోటి అరబిందా ఫార్మా అనేటువంటిది మళ్ళీ ఆ ట్రెండు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. 681.010 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. దీనికి వేరే కొనుగోలు రకరకాలైనటువంటి మార్కెట్ వార్తలను బట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంది. ఇక బయోకాన్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, అదేవిధంగా గెన్మార్క్ ఫార్మా, లూపిన్ ఫైబర్ ఇవన్నీ కూడా దాదాపుగా కొద్దిగా పెరగడానికి ఈ వారంలోనే అవకాశాలు ఉన్నాయి. ఇక మనకు లోహ రంగానికి గమనించుకున్నట్లయితే హిందాల్కో ఇంకా కూడా దీంట్లో స్ట్రెంగ్త్ ఉంది. లోహ రంగానికి ఇక అంతర్జాతీయ పరిస్థితుల వల్ల లోహ రంగానికి ఎక్కువ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే హిందాల్కోలో చేసుకోవచ్చు. ఇక హిందుస్థాన్ జింక్ అదేవిధంగా 308 ఇందులో కూడా ఉంది. ఇక వేదాంతలో కూడా మనకు దాదాపుగా మంచి స్ట్రెంగ్త్ ఉన్నటువంటిది మళ్ళీ అప్ ట్రెండ్కు 300 పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వేదాంత 269 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. అది ఈ వారంలో మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎన్ఎండిసి కూడా 151 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది కూడా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. టాటా స్టీల్, షెయిల్, అదేవిధంగా జిందాల్ స్టీల్ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకు వెహికల్ రంగానికి గమనించుకున్నట్లయితే అశోక్ లైలాండ్, బజాజ్ ఆటో, అదేవిధంగా ఐశ్వర్య మోటార్స్, ఇక హీరో మోటో కార్స్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్. మన ఫేవరెట్ అయినటువంటి టీవీఎస్ మోటార్స్ 510.50 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇక మనకు ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ రంగ షేర్లు కూడా భారతీ ఎయిర్టెల్ 611.70 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్ఎల్ ఇది కూడా చాలా తక్కువలో జరిగింది. ఆర్కమ్, టాటా టెలికమ్యూనికేషన్, టాటా టెలికమ్యూనికేషన్ మంచి అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. వొడాఫోన్ ఐడియా చాలా డౌన్ అయిపోయింది. ఇక మనకు ఐటీ రంగానికి గమనించుకున్నట్లయితే ఇక హెచ్సిఎల్ టెక్నాలజీ 111.1117 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇది కూడా కొద్దిగా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక ఇన్ఫోసిస్ 173.295 నుంచి కొద్దిగా అప్ ట్రెండ్ అవుతుంది.
మైండ్ ట్రీ అనేటువంటిది, ఇది మనకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. చూస్తుండగానే 3345.05కు పెరిగింది. ఇక మనకు దాన్ని అందుకోవాలంటే మనకు ఇప్పట్లో సాధ్యం కాదు అనేది అర్థమవుతోంది. ఇక పర్సిసెంట్ సిస్టమ్స్ ఇది కూడా బాగా 3181 దగ్గరికి వెళ్ళిపోయింది. టీసీఎస్ 3559.50 దగ్గర ఉంది. ఇక విప్రో కొద్దిగా పెరిగినప్పటికీ దీంట్లో అక్యుములేట్ చేసుకుంటే భవిష్యత్తులో మంచి రిటర్న్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకు ఎఫ్ఎంజి రంగానికి గమనించుకున్నట్లయితే బ్రిటానియా ఇండస్ట్రీస్, కాల్గేట్ పామోలిన్, అదేవిధంగా డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్, ఇక ఐటీసీ, మ్యారికో, అదేవిధంగా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, ఇవన్నీ కూడా మనకు ఇంట్రడలుగానే ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకు యంత్ర పరికరాలను గమనించుకున్నట్లయితే ఇక బెల్, సీజీ పవర్, అదేవిధంగా సిమెన్స్, టెరాక్స్, ఇవన్నీ కూడా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా అంతర్జాతీయ పరిస్థితులు, ఆఫ్ఘనిస్తాన్లో జరిగేటువంటి పరిణామాల వల్ల మార్కెట్ ప్రభావాలు పడడం జరిగింది. అందువలనే మార్కెట్ కొద్దిగా మనకు డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. ఇంకా మనకు ఏదైతే స్టార్టప్స్ అనుకుంటున్నామో దాంట్లోకి పెట్టుబడులు రావడం జరుగుతుంది. 11 కొత్త యూనికార్స్ల ఆవిర్భావం, అదేవిధంగా ఐపీఏలకు 10,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఏలకు 3 బీమా సంస్థలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా బ్యాడ్ బ్యాంకుకు అక్టోబర్లోపు అనుమతి. ఇక ఐటీ వెబ్సైట్లో ఈ యొక్క ఇన్ఫోసిస్కు సంబంధించినటువంటిది కొంత రిటర్న్లను ప్రాబ్లం రావడం జరిగింది. దాన్ని సర్చ్ చేస్తామని చెప్తా ఉన్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వము, ఫైనాన్స్ మినిస్టర్ గారు దీన్ని కంపెనీతో మాట్లాడడం జరిగింది. ఇక ఈ వారంలో మనకు ముఖ్యంగా ఒడిదుడుకులు ఉండడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, నా పేరు వైచెన్న కేశవరెడ్డి సోషల్. నమస్తే, ధన్యవాదాలు.